హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోస్ కిచెన్ స్వాగతం అండి. నేను ఇవాళ చికెన్ ఫ్రై చేస్తున్నాను, అది చూపిస్తా అండి మీకు. బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. నేను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉందండి. నాన్న శబ్దం చేయకు. హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉందండి ఇది చికెన్. అన్ని ముక్కలు చేసుకొని దీంట్లో నేను ఏమేమి వేసారంటే అది మీకు చూపించడం నేను చేయలేదు. అప్పుడు కరెంటు కూడా లేకుండే, అందుకనే రాలేదు వీడియో. దీంట్లో కారము ఒక టీ స్పూన్ కారం వేసా, తర్వాత ఉప్పు వేసినాను, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను, ఒక టీ స్పూను నిమ్మరసం, పసుపు, ఇవన్నీ వేసి మంచి కలిపేసి నానబెట్టినానండి ఇది. ఇప్పుడు నేను కొంచెం అంటే దీనికి సరిపడ వేసాను. మళ్ళీ కూడా మనకి మసాలాలో కారం ఉంటుంది, అంటే ఎండుమిరపకాయలు వేస్తాను, తర్వాత మిరియాలు వేస్తాను, అవి వేస్తాం కాబట్టి దీన్ని చూసుకొని మనం తక్కువ వేసుకోవాలి. అందుకని నేను ఒక టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఈ దీన్ని ఇలా పక్కన పెట్టేద్దామండి. ఇప్పటికి నేను హాఫ్ అన్ అవర్ అయింది నానబెట్టేసి. ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం, స్టవ్ మీద పెట్టుకొని మసాలా ఏమేమి వేయాలో చూపిస్తా. స్టవ్ వెలిగించానండి, గిన్నె పెట్టుకున్నాను. దీంట్లోకి మనం ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10-20 మిరియాలండి, 1-4 లవంగాలు, 1 ఇలాయచి అండి, కొంచెం అనాస రేఖలండి, అనాస పువ్వు, తర్వాత కొంచెం దాల్చిన చెక్క. ఇవన్నీ మనం దోరగా వేయించుకోవాలి. అది సగం వేగినాయండి. తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు. గసగసాలు వేసినాక ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, 2 సెకండ్స్ ఉంటే సరిపోతుంది. ఈ గిన్నె వేడికే మనకి వేడెక్కిపోతాయి. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి, నేను స్టవ్ బంద్ చేశాను అన్నాను కదా. గసగసాలు వేసి కూడా 1-2 నిమిషాలు అయిపోయింది, గిన్నె వేడికే వేగినాయి. ఇప్పుడు ఇవి తీసుకొని నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడి చేసుకొని వస్తాను. వేడెక్కిందండి, దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసాను, అది కూడా వేడెక్కింది. దీంట్లోకి 4-5 వెల్లుల్లిపాయలు పక్క ముక్క దంచుకున్నాను, ఇలా వేసుకోవాలి. వేగుతుండగానే కొంచెం రంగు మారినాక మనము ఉల్లిపాయలు వేసుకోవాలండి. అవి రంగు మారాయి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. 2 ఉల్లిపాయలు పెద్ద పెద్దవి తీసుకున్నాను, దాన్ని చక్కగా సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి, రంగు మారాలి. ఇది రంగు మారే వరకు మనం వేయించుకోవాలండి. చూడండి, రంగు మారినాయి లైట్గా. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ చికెన్ వేసేసుకున్నాము. వేసుకొని మీడియంగా పెట్టుకోండి స్టవ్. స్టవ్ మీడియంగా పెట్టేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక మూత పెట్టాలి. మూత పెడితే మనకి ఇందులో నీళ్లు బాగా ఊరుతాయి అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఏదైనా సాంబార్ కానీ లేదా ఇంకేదైనా పప్పు లాంటివి చేసుకొని ఇది చేసుకుంటే సూపర్ ఉంటుంది. అన్నంలో కూడా ఇట్లా పులుముకొని తినొచ్చు అనమాట. మంచి కలిపేసా నేను. ఇప్పుడు నేను మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. స్టవ్ మటుకు మీడియం కంటే కొంచెం తక్కువనే పెట్టుకోండి, ఓకేనా? చూద్దామండి ఒకసారి మూత తీసి. చూడండి, మనం ఉల్లిపాయలు వేసాము, ఆ నీళ్లు, తర్వాత చికెన్లో నుంచి వచ్చిన నీళ్ళే మనకి సరిపోతాయి. ఇప్పుడు కొంచెం స్టవ్ పెద్ద పెట్టుకోండి, అంటే పెద్దగంటే మీడియం కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు మనం రుబ్బుకున్న మసాలా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి. సగమంత వేసుకోండి. చూడండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. మంచి వాసన వస్తుందండి, ఘుమఘుమలాడుతుంది, జ్వరం సూపర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం స్టవ్ మామూలుగా పెట్టుకోండి, తర్వాత చూద్దామండి 5 నిమిషాల తర్వాత. ఇప్పుడే దీంట్లో మనము 3-4 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగు పొడుగు కట్ చేశాను, అవి వేసుకోండి. ఇలా వేసుకుంటే పూర్తిగా స్మాష్ అవ్వకుండా మనకి తినేటప్పుడు ఇవి కనపడుతుంటాయి, బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది. ఎవరికైనా నచ్చకుండా తీసేయచ్చు. ఇది అయితే సూపర్ ఉంటుందండి, ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేస్తాను, స్టవ్ మీడియంగానే పెడతానండి, మళ్ళీ మాడిపోతుంది.
చూద్దామండి ఒకసారి. చూడండి నూనె వస్తుంది బయటికి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఇప్పుడు మీరు టేస్ట్ చూడండి ఎలా ఉంది. మనం కొంచెం వేసాము మసాలా. సాల్ట్ పడుతుందండి. ఇంకా కొంచెం ఘాటు కావాలి నాకు. ఒకవేళ మీకు సరిపోతేనో పర్వాలేదు, నాకు కొంచెం ఘాటు కావాలండి, బాగుంటుంది. నేను ఇంకొక హాఫ్ టీ స్పూను మసాలా వేస్తున్నాను. వేసేసి కలిపిద్దాము. ఇప్పుడు దీంట్లోకి నేను సాల్ట్ తక్కువ ఉంది, తక్కువ వేస్తా నేను. ఒక హాఫ్ టీ స్పూన్ పడుతుంది నాకు. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఇది మంచి కలిపేసుకోండి. కలిపేసుకొని కూడా ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము. ముక్క కూడా ఉడికిపోయిందండి. ఇది బాగా దగ్గరికి అవ్వాలి, మనం వేసిన నూనె అంతా బయటికి రావాలన్నమాట. ఇంకొక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. చూద్దామండి. ఇప్పుడు మూత తీసేసి వేయించుకోవాలి. నూనె వస్తుంది. ఇంక ఇప్పుడు నీళ్ళు ఏం రావు. ముక్క కూడా ఉడికిపోయిందండి. ముక్క ఉడికే వరకు మనం మూత పెట్టుకోవాలి. తర్వాత ఇలా డ్రైగానే మూత తీసేసి అప్పుడు బాగా వేయించుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత టేస్టీ టేస్టీ అయిన మంచి ఘాటుగా ఉన్న చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. చూద్దాం తర్వాత. చూడండి మంచిగా ఫ్రై అయిపోయిందండి. నూనె కూడా వచ్చేసింది. ఇంక ఇప్పుడు దీంట్లో ఏమీ లేదు వేసేది. మీకు ఒకటి వీడియో మిస్ అయిందండి, నేను దీంట్లో మధ్యలోనే కొత్తిమీర వేశాను. మంచి సన్నగా తరిగేసి కొత్తిమీర కూడా వేసి వేయించుకున్నాను. అది నేను వీడియో వచ్చింది అనుకున్నాను కానీ రాలేదండి. మీరు మధ్యలో వేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ బంద్ చేస్తున్నాను. మనకి చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ నేను చాలా వేశాను. ఒకవేళ మీకు మళ్ళీ కావాలనుకుంటే దీని పైనుంచి చల్లుకోండి. ఓకేనా? చాలా టేస్టీ టేస్టీగా మన చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఇలా చేసుకుంటే మీరు అసలు హోటల్కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు, అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసుకొని మీరు చూడండి, మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ షేర్ చేయండి. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.